ఎవరైనా ఎవరి దగ్గరైనా ఏ సంస్థ దగ్గరైనా అప్పు తీసుకుంటే వడ్డీ కచ్చితంగా కడతారు కదా అవును కట్టాల్సిందే మరి ఆ అప్పు దానికి కట్టే వడ్డీకి కొసరుగా మళ్లీ కొంత డబ్బు కట్టాల్సి వస్తే అంటే అప్పు వడ్డీ ఈ రెండింటి మీద ఛార్జీలతో బాధితే ఇక అంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు కదా అవును ఉండదు త్వరలో అంటే మరికొన్ని రోజుల్లో అదే జరగనుంది ఇంకా అర్థం కావడం లేదా అదేనండి జూలై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా జీఎస్టీ బిల్లును అమలు చేయనుంది కదా అవును దాంతోనే ఈ ఛార్జీ పడనుంది ఇంతకీ అవి ఎవరిపై అంటే ఇంకెవరిపై క్రెడిట్ కార్డులను వారిపై క్రెడిట్ కార్డులు అంటేనే అప్పు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు కస్టమర్ తోమతకు అనుగుణంగా కార్డు రూపంలో ఇచ్చే అప్పు దాన్నే క్రెడిట్ కార్డు అంటారు ఈ క్రమంలో ఎవరైనా కస్టమర్ కార్డును వాడితే దానికి సదర్ బ్యాంకు నెల నెల బిల్లును పంపుతుంది దాంతో పాటు ఇప్పటి వరకు పదిహేను శాతం సర్వీస్ ట్యాక్స్ ను కూడా వసూలు చేస్తూ వచ్చారు నిజానికి ఈ బిల్లులకు పదిహేను శాతం ట్యాక్సే ఎక్కువ అయితే ఇకపై అది పద్దెనిమిది శాతం కానుంది త్వరలో అమలు కానున్న జీఎస్టీ బిల్లు వల్ల క్రెడిట్ కార్డులను వాడేవారు తమ బిల్లులకు అదనంగా మరో పద్దెనిమిది శాతం సర్వీస్ ట్యాక్స్ ను చెల్లించాల్సిందే ఇప్పటికే సదరు టాక్స్ పదిహేను శాతంగా గా ఉంది తీసుకునే అప్పుకు గాను చెల్లించే వడ్డీకి తోడు ఆ ట్యాక్స్ ను కూడా కస్టమర్లు కడుతున్నారు కానీ ఇకపై పద్దెనిమిది శాతం మేర ట్యాక్స్ ను చెల్లించాల్సిందే ఈ క్రమంలోనే చాలా వరకు క్రెడిట్ కార్డులను ఇచ్చే బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు దీనిపై మెసేజ్లు పంపుతున్నాయి మెయిల్స్ పెడుతున్నాయి మరి ఇది ఇంకా భవిష్యత్తులో ఏమైనా పెరుగుతుందో చూడాలి ఏది ఏమైనా క్రెడిట్ కార్డులను వాడుతున్న వారు బహుపరా వెనక ముందు కొంచెం ఆలోచించి కార్డు వాడండి లేదంటే సర్వీస్ ట్యాక్స్ బాధుడుకు గురి కావాల్సి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి